రేణుకా చౌదరి ఢిల్లీ రాజకీయాలను ఇక్కడి నుండి కంట్రోల్ చేయగలిగే ప్రతిభ కలిగిన రాజకీయ చతురత ఈమె సొంతం. క్షణాల్లో నిప్పులు చెరుగుతూ అంతే క్షణాల్లో జాలి దయా చూపగలిగిన ప్రతిభాశాలి. ఒక మాటలో రేణుకా చౌదరి గురించి చెప్పాలంటే ఆమె ఒక ఫైర్ బ్రాండ్. కురువృద్ధ కాంగ్రెస్లో సీనియర్ నాయకురాలిగా రేణుకా చౌదరి ప్రభ గురించి ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. పార్టీ నుండి ఎందరు ఎటు వెళ్ళినా తాను మాత్రం అలానే పార్టీ కొమ్మ పట్టుకొని వేలాడుతూనే ఉంటారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్కి జవసత్వాలు నిండుతున్న వేళ రేణుకా చౌదరి ఓ ఛానల్ ఇంటర్వ్యూలో తన మనోభావాలను పంచుకుంది. రీసెంట్గానే టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో అధిష్టానం అతడికి ఎలాంటి పదవి కట్టబెడుతుంది, అతడి స్థానం ఏంటి అనే ప్రశ్నలకు రేణుకా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. పదవీ వ్యామోహంతో వచ్చేవారికి కాంగ్రెస్ పార్టీలో ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. నిజంగా ప్రజాసేవ కోసం వస్తే వేరొక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక రేవంత్కి ఎలాంటి పదవి కట్టబెట్టాలి అన్నది అధిష్టానమే నిర్ణయిస్తుంది అంటూ తెలివైన సమాధానం చెప్పింది రేణుక. కాంగ్రెస్ గంగాజలం లాంటిది, ఇక్కడికి ఎవరైనా వచ్చి స్నానం చేయవచ్చు, పవిత్రతను ఆపాదించుకోవచ్చు అంటూ తన మార్క్ పోయిట్రీ కూడా చెప్పారు. ఇంతకీ కాంగ్రెస్లో రేవంత్ పొజిషన్ ఏంటి చెప్పమా? రేవంత్ కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చాక రేణుక మళ్లీ తెరపైకి రావడం రాజకీయ సంచలనంగా మారింది.